హలో గైస్, వాట్సాప్లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ అనేది వచ్చింది కదా, అది కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో నాకు కూడా కనిపించట్లేదు, దానికోసం నేను వచ్చిన సెట్టింగ్ అయితే చేశాను. అది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తా. సరే భయ్య, ఫస్ట్ మీకు ఈ వాట్సాప్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ వాట్సాప్లో ఎక్కడ చూపిస్తుందో చూపిస్తాను, దాని తర్వాత దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. సరే ఫస్ట్ నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్కి మెసేజ్ చేస్తున్నాను చూడండి, హలో అని చెప్పేసి. సరే దీన్ని ఇప్పుడు ఈ మెసేజ్ని క్లిక్ చేసిన తర్వాత ఈ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి నార్మల్గా అయితే ఇన్ఫో అండ్ కాపీ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. ఈ కింద ఎడిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అనేది చేసుకోవాలి. ఈ ఎడిట్ అనే ఫీచర్ నార్మల్ పీపుల్స్కి అయితే అదే నార్మల్గా చూపించదు, ఆ సెట్టింగ్ కూడా చెప్పాను కదా చేసుకుంటే చూపిస్తుంది. సరే ఇక్కడ నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ మెసేజ్ ఎడిట్ చేసి సెండ్ అయితే చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఎడిట్ అని కూడా చూపిస్తుంది. సరే భయ్, ఈ విధంగా వాట్సాప్లో మెసేజెస్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సరే దీన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే, నార్మల్ వాట్సాప్లో మీకు అవ్వదు, వాట్సాప్ బేటా అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంటే తెలుసు కదా. సో దాన్ని మీరు దాంట్లో అయితే మీరు జాయిన్ అవ్వాలి. అది ఎలా అంటే, ఫస్ట్ మీరు క్రోప్ ఓపెన్ చేసి వాట్సాప్ బేటా అని చెప్పేసి సెట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. అలా దాంట్లో సెట్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి బికమ్ ఏ టెస్టర్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి చాలు, మీరు ఎక్కడి నుంచి బేటా మెంబర్ అయితే అయిపోతారు. ఇప్పుడు మీరు ప్లేస్టోర్లోకి వచ్చారనుకోండి, మీకు వాట్సాప్ అప్డేట్ అనేది అడుగుతుంది, వాట్సాప్ అప్డేట్ అయితే చేసేయండి. అయితే 1 నిమిషం, కొంతమందికి వెంటనే అప్డేట్ అనేది అడగదు, మేబీ 3-4 నిమిషాలు పట్టచ్చు. సో కంగారు పడద్దు, అప్డేట్ అడుగుతుంది చూడండి. అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ వాట్సాప్లో చాటింగ్స్లోకి వచ్చేసి మీరు ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ డెమో మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడ ఈ పర్సన్కి అయితే మెసేజ్ చేస్తున్నాను అండ్ తను రిప్లై కూడా ఇస్తాడు. సరే దాన్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి, ఇమోజీ అనేది మార్చాను. సరే అయితే ఈ విధంగా మీరు వాట్సాప్లో మెసేజెస్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇవిడే నచ్చిందా అయితే లైక్ ఇచ్చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.